నేను పవర్ బిఐ నేర్చుకున్నా కానీ నాకు మార్కెట్లో కాల్స్ లేవు, ఇంటర్వ్యూ కాల్సే వస్తలేదు. నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు ఎవరికి కూడా కాల్స్ వస్తలేదు. అందుకే నేను వేరే కోర్స్ నేర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇది కరెక్టేనా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నమస్తే, నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నా కొందరు ఇట్లా డెఫినెట్లీ ఇలా ఉంటారు, అంటే ఒక కోర్స్ నేర్చుకున్నారు, నేర్చుకున్నాక ఇమీడియట్లీ వాళ్ళకి జాబ్ కావాలి, అంటే చాలా డెస్పరేట్గా నాకు జాబ్ కావాలి 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 అని వాళ్ళకి కొంచెం యాంగ్జైటీ ఉంటుందని మనం చెప్పచ్చు. 2-3 మంత్స్లో వాళ్ళకి జాబ్ రాకపోతే వేరే కోర్స్కి జంప్ చేసేస్తారు, వేరే కోర్స్ నేర్చుకుంటారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తే వేరే కోర్స్లో జాబ్లో జాయిన్ అవుతారు అంటే, మేబీ ఆ కోర్స్ నేర్చుకుంటే మార్కెట్లో కాల్స్ ఉంటాయి, నాకు ఇమీడియట్గా జాబ్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. డెఫినెట్లీ ఇట్లా ఆలోచించడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక కోర్స్ నేర్చుకున్నారు, 2 మంత్స్ పెట్టి మీరు ఒక కోర్స్ నేర్చుకున్నారంటే ఆ కోర్స్కి ఇంకా నెక్స్ట్ 3 మంత్స్ కూడా మీరు టైం ఇవ్వండి. ఆ 3 మంత్స్లో ఏం చేస్తారు అంటే ఒక ప్రాజెక్ట్ మీద పనిచేయండి. మీరు మీ టెక్నికల్ ట్రైనర్, మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఆ స్కిల్ని, ఆ ట్రైనర్తో మీరు కాంటాక్ట్లో ఉండి ఫాలోఅప్స్ చేస్తూ టాస్క్లు తీసుకోండి. సార్, నాకు చిన్న చిన్న వర్క్ ఇవ్వండి, నేను చేస్తాను లాగా. రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేస్తే ఆ 3 మంత్స్కి కూడా మీరు యూటిలైజ్ చేసేట్లాగా ఉంటారు. మార్కెట్లో పవర్ బిఐ మీద కాల్సే లేదు అంటే నేను డెఫినెట్లీ నేను అది అగ్రీ చేయను. మన హైదరాబాద్లోనే అనుకుందాం, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అన్ని కంపెనీస్లో సేమ్ ఒకే టైంలో వాళ్ళు హైరింగ్ ఫ్రీజ్ చేసేస్తారా? ఫ్రీజ్ చేయరు. డెఫినెట్లీ ఎక్కడొక ప్లేస్లో ఎవరో ఒకరు రిజైన్ చేసి ఉంటారు. రిజైన్ చేస్తేనే కదా వేకెన్సీస్ రిక్వైర్మెంట్ వస్తుంది, లేకపోతే కొత్త ప్రాజెక్ట్ వస్తేనే కదా వేకెన్సీస్ ఇంకా రిక్వైర్మెంట్ పోస్ట్ చేస్తూ జాబ్ పోర్టల్స్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు హెచ్ఆర్ టీమ్ వాళ్ళు. సో అందుకే అన్ని కంపెనీస్కి సేమ్ సిచ్యువేషన్, సేమ్ టైంలో సేమ్ సిచ్యువేషన్ ఉండదు. అందుకే కంపల్సరీ ఎక్కడొక ప్లేస్లో హైరింగ్స్ జరుగుతూనే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ మీ రెజ్యూమ్ మీద వర్క్ ఫోకస్ చేయండి. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆ నాలెడ్జ్ కోసం, ఆ టెక్నికల్ నాలెడ్జ్ కోసం మీరు ప్రాజెక్ట్స్ మీద టాస్క్ మీద వర్క్ చేస్తూనే ఉండండి. కానీ 2 మంత్స్ నేను ఇది నేర్చుకుంటా, నాకు 15 డేస్లో కాల్స్ వచ్చిన రాకపోతే నేను ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటా, నేను ఏడబ్ల్యూఎస్లో నాకు 15-20 డేస్లో 1 మంత్లో నాకు కాల్స్ రాకపోతే నేను ఎజ్యూర్ నేర్చుకుంటా, ఇలా ఈ స్కిల్ నుంచి ఆ స్కిల్ నుంచి ఇలా జంప్ చేసుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు అని చెప్తాను. కంపల్సరీ ఒక స్కిల్కి మీరు 6 మంత్స్ 8 మంత్స్ టైం ఇవ్వండి. 6 మంత్స్ 8 మంత్స్లో కూడా డెఫినెట్లీ మీకు చాలా అర్థమవుతూ వెళ్తుంది, అంటే మార్కెట్లో ఎలా మాట్లాడాలి, ఎలా జాబ్ సర్చింగ్ చేయాలి, మీకు డెఫినెట్లీ కొత్త కొత్త ఐడియాస్ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో 6 మంత్స్ టు 8 మంత్స్ టైం పెట్టడం ఒక స్కిల్కి, అది ఒక మంచి హ్యాబిట్ అయినా చెప్పొచ్చు, ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయినా చెప్పొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేసి కూడా చెప్పండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోని కూడా షేర్ చేయండి. నా పేరు సుష్మిత మధు, ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్. మీరు ఓన్లీ వీడియో చూస్తున్నారు అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎవ్రీ డే జాబ్ ఇంకా కరియర్ రిలేటెడ్ వీడియో 6:30 ఈవినింగ్ 6:30కి పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఇంకా జాబ్ ఇంకా కరియర్ గురించి చాలా మీకు తెలుసుకోవాలని ఉంది అంటే నా యూట్యూబ్ ఛానల్ పాషమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.